గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ నైన్త్ జనవరి మేము సైతం సమ్మెకు అంటున్నారు ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి సమ్మెకు అన్ని సంఘాల నుంచి మద్దతు లభిస్తుంది ఇప్పటికే ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు కూడా ప్రకటించాయి ఉద్యమానికి సంఘీభావంగా ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి ఉద్యమ కార్యాచరణలో భాగంగా పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై వరకు ర్యాలీలు రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కొత్త వేరియస్ నియోకోవ్ అంటున్నారు ఒమిక్రాన్ ఓ వైపు మానవాల్ని గడగడలాడిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు మరో కరోనా వైరస్ను కనుగొన్నారు పేరు నియోకోవ్ జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందే వైరస్ అయితే భవిష్యత్తులో ఇందులో ఉత్పరివర్తనాలు జరిగితే మానవులకు ముప్పు కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ కొత్త వైరస్పై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వూహన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి అధ్యయనం చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఇరవై ఆరు జిల్లాలు వస్తున్నట్టే మూడు రాజధానులు కూడా వస్తాయి అని మంత్రి మొత్తం మొత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఎలా వస్తున్నాయో అదే తరహాలో మూడు రాజధానులు కూడా వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు మరింత చేరువు కానున్నాయని తెలిపారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు జిల్లాల పునర్విభజన చారిత్రాత్మకం అభివృద్ధి దాయకమని అన్నారు నెక్స్ట్ న్యూస్ హైదరాబాద్లో భారీగా పెరగనున్న భూ విలువలు అంటున్నారు రాజధాని హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు ఫ్లాట్లు మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది రిజిస్ట్రేషన్ ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్ రంగారెడ్డి మ్యాడ్చల్ ల్కాజ్గిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూముల విలువలు అపార్ట్మెంట్ల ధరలు భారీగా పెరిగాయి కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ యడ్యూరప్ప మనవరాలి ఆత్మహత్య కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భాజపా సీనియర్ నేత యడియూరప్ప మనవరాలు డాక్టర్ సౌందర్య ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం ఉదయం స్థానిక వసంత నగర్లోని అపార్ట్మెంట్లో ఫ్యానుకు ఉరేసుకున్నారు యుడూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అయిన సౌందర్యకు రెండు వేల పద్దెనిమిదిలో నీరజ్తో వివాహమయ్యింది వైద్యులైన వీరిద్దరూ ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో పనిచేస్తున్నారు నీరజ్ శుక్రవారం ఎనిమిది గంటలకు విధులకు వెళ్లారు మరో గంటలో సౌందర్య కూడా విధులకు వెళ్ళాలి కుమారుడిని ఇంట్లోనే ఉన్న తన తల్లి వద్ద ఉంచి గదిలోకి వెళ్ళారు అల్పాహారం ఇచ్చేందుకు పని మనిషి తలుపు తట్టగా తీకపోవడంతో వెంటనే నీరజ్కు సమాచారం అందించారు పోలీసుల సహాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే ఫ్యాన్కు వేలాడుతున్న స్థితిలో సౌందర్య కనిపించారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు భర్త బంధువులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ మిస్డ్ కాల్ ద్వారా టెలిమెడిసిన్ సేవలకు శ్రీకారం అని చెబుతున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు ఇది అని అంటున్నారు కోవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బాధితులు మిస్డికాలు ఇస్తే కరోనాకు వైద్య సాయం పొందే ఏర్పాట్లు చేసింది దీనికోసం ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ను కూడా కేటాయించింది టెలిమెడిసిన్ సాయం అవసరమైన వారు ఆ నెంబర్కు మిస్డికాలు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు ఇలా సంప్రదించిన వారు మొబైల్ ఫోన్కు జూమ్ కాల్ లింక్ వెళ్తుంది దాని ద్వారా బాధితులు వైద్య సేవలు పొందవచ్చు అవసరమైన వారికి ట్రస్ట్ ఉచితంగా మందులు పంపి కూడా చేస్తుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కరోనా బాధితులకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది ఈ కాల్ వైద్య సౌకర్యం శనివారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించింది నెక్స్ట్ న్యూస్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి దేశం కోసం పనిచేయండి అంటూ యువతకు ప్రధాని పిలుపు దేశ వికాసం కోసం పనిచేయాలని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు చాలామంది మత్తు పదార్థాలకు బాలన్సులుగా మారుతున్నారని ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు నెక్స్ట్ న్యూస్ పబ్జీ పైత్యం పాక్లో దారుణం తల్లి ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపిన బాలుడు పబ్జి ఆటకు బానిసైన పద్నాలుగేళ్ల బాలుడు తల్లిని ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గత వారం జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ను అదుపులోకి తీసుకున్నారు లాహోర్లోని కహ్నా ప్రాంతానికి చెందిన నిందితుడు ఆన్లైన్లో పబ్జి ఆటకు బానిస కావడంతో మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ వీడియో గేమ్ విపరీతంగా ఆడుతూ చదువుపై శ్రద్ధ చూపట్లేదని తల్లి నహీద్ ముబారక్ ఇటీవల మందలించింది దీంతో బాలుడు అదే రోజు రాత్రి కబ్బోర్డ్లో ఉన్న పిస్తోలు తీసుకొని తల్లిని సోదరుడు తైమర్ సహా పదిహేడేళ్ళు పదకొండేళ్ళ అక్క చెల్లెలను కాల్చి చంపాడు మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగు కుటుంబాలు పోలీసులకు సమాచారం అందించాయి ఆ సమయంలో తాను మేడ మీద ఉన్నానని తనకేమీ తెలియదంటూ బాలుడు బొకాయించాడు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది బాలుడు ఉపయోగించిన తుపాకీ భర్త నుంచి విడాకులు తీసుకొని ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తల్లి కుటుంబ రక్షణ కోసం కొంతకాలం క్రితం తీసుకున్నదని పోలీసులు వెల్లడించారు కాగా పబ్జీ ఆన్లైన్ ఆట కారణంగా ఇది లాహోర్లో జరిగిన నాలుగో నేరం అని డాన్ పత్రిక కథనం పేర్కొంది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఎనిమిది టన్నుల బంగారు భారత్ అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వినియోగం డెబ్బై తొమ్మిది శాతం పెరిగింది అని డబ్ల్యూజీసీ తెలిపింది అని చెబుతున్నారు కోవిడ్ పరిణామాలున్న గతేడాది దేశంలో ఏడు వందల తొంభై ఏడు పాయింట్ మూడు టన్నుల బంగారం వినిమయం అయ్యిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజాగా నివేదికలో వెల్లడించింది వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని ఈ ఏడాది సానుకూలంగానే ఉంటుంది అని పేర్కొంది నెక్స్ట్ న్యూస్ మూడో దశ పరీక్షలకు అనుమతి భారత్ బయోటెక్ చుక్కల టీకాకు మూడో దశ పరీక్షలకు అనుమతి లభించింది కోవిడ్ వ్యాధికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన బీబీవీ వన్ ఫిఫ్టీ ఫోర్ అనే చుక్కల మందు టీకా మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి భారత్ ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది ప్రాథమికంగా ఇచ్చే రెండు డోసులతో పాటు బూస్టర్ అనువుగా క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు టీకా ఇవ్వటం నిల్వ పంపిణీలో ఉన్న సౌకర్యాలను పరిగణలోనికి తీసుకుంటే చుక్కల మందు టీకా ఎంతో మేలైనది అవుతుందని భారత బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణాయల్లా గతంలో పేర్కొన్నారు దీనికి సిరంజీ సూదుల అవసరం ఉండదు త్వర త్వరగా టీకాలు ఇవ్వచ్చు మూడో దశ క్లినికల్ పరీక్షలు మూడు నెలల్లో పూర్తవుతాయని తెలుస్తుంది ఆ తర్వాత దీన్ని వినియోగించడానికి అనుమతి లభిస్తే కరోనా వ్యాధికి అందుబాటులోకి వచ్చిన చుక్కల మందు టీకా ఇదే అవుతుంది అని తెలిపారు నెక్స్ట్ న్యూస్ రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో గలమెత్తండి అంటున్నారు దాదాపు ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలపై ఢిల్లీలో గలం వినిపించాలని పార్టీ ఎంపీలకు తెదాపు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు సోమవారం నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శుక్రవారం వర్చువల్గా నిర్వహించారు